నమస్కారం. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. నిన్న రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ రూయ తిరుపతిలో ఆక్సిజన్ ప్రెషర్ అందక 11 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, అందరం బాధపడవలసిన సంఘటన కూడా. చెన్నై నుంచి సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవటం వలన, ప్రెషర్ సరిగా లేకపోవటం వలన మరణాలు సంభవించాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. సకాలంలో వైద్యులు మేల్కొని తగిన ఏర్పాటు చేయటం, తొందరగా ట్యాంకర్ తెప్పించుకునే ప్రయత్నం చేయటం ద్వారా కొంత ప్రమాదాన్ని నివారించాలని చెప్పాలి. ఇది మానవ తప్పిదమేమీ కాదు, ఇది ఒక ప్రమాదం లాంటిది, అందరికీ తెలిసింది. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు కాకపోయినా ఆక్సిజన్ సమయానికి అందటం లేదు అనేటువంటి భయాందోళనలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కలుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే, ఆక్సిజన్ డిమాండ్కి ఆక్సిజన్ ఉత్పత్తికి మధ్యన ఉన్న వ్యత్యాసం వలన ఇలాంటి ఇబ్బందులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, అది మనం గమనిస్తున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. అదేమిటంటే, రూయ ఆసుపత్రిలో మరణించినటువంటి 11 మంది ప్రభుత్వ అసమర్థత వలన మరణించారు, అలసత్వం వల్ల మరణించారు, దానికి నిరసనగా కొవ్వొత్తులు వెలిగించండి, ఒక ఉద్యమంలాగా ఇంటికాడ చేయండి అని. సరే, అక్కడ ఇక్కడ చేశారు, చేసినట్టుగా కూడా నేను చూశాను. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీరు చనిపోయినటువంటి 11 మందికి ఆత్మకు శాంతి కలిగించటం కోసం కొవ్వొత్తులు వెలిగిస్తున్నారా, లేక ఈ సంఘటన అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని సాధించాలనో, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనో, కక్ష తీర్చుకోవాలనో ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా ఆ చనిపోయినటువంటి వ్యక్తులకు ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతో మీరు ఈ కొవ్వొత్తులు వెలిగించడం లేదు, ఒక రాజకీయ దురుద్దేశంతో కొవ్వొత్తులు వెలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కొవ్వొత్తులే కాదు, మీకు సాధ్యమైతే పెద్ద పెద్ద మంటలు వెలిగించాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా 2-3 రోజుల నుంచి చూస్తుంటే అర్థమవుతున్నది. ఇది ఆ సమయం కాదని మనం చేస్తున్నాం. ప్రభుత్వం ఎక్కడా అలసత్వాన్ని ప్రదర్శించడం లేదు, ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు, ప్రజలు ప్రాణాలు కాపాడటం కోసం సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ దురదృష్టం, ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడ్డా ఎక్కడో ఒక చోట విధి మనకు సహకరించడం లేదు. అనివార్యంగా కొన్ని జరుగుతున్నాయి సంఘటనలు, దీనికి దేశవ్యాప్తంగా కారణాలు మనం వెతుక్కుంటే సింపుల్ ఒక్కటే, పేషెంట్స్కి బెడ్స్కి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ వల్ల ఇలా జరుగుతున్నది. అయినా కూడా దాన్ని ఏదో ఒక విధంగా భర్తీ చేయటం కోసం శత విధాలా ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికో, ఈ ప్రభుత్వాన్ని అపాసుపాలు చేయటానికో, జగన్మోహన్ రెడ్డి గారిని అపాసుపాలు చేయటానికో ఇలాంటి సందర్భాన్ని ఉపయోగించుకోవటం అనేది ఒక రాక్షసత్వంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి సమయంలో కొవ్వొత్తులు కాదు వెలిగించవలసింది, మీలో ఉన్న మానవత్వాన్ని వెలిగించండి. మనుషుల ప్రాణాలు కాపాడడానికి మీ చేతనైన సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి తప్ప, ఏదో ప్రభుత్వం మీద బురద్జల్లి తప్పుకుందాం అనుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. అది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. నమస్కారం.